హాయ్ ఫ్రెండ్స్, ఊరు పేరు భైరవ కోన. ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. సందీప్, కిషన్, వర్ష మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ వాయిదాలు పడుతూ ఇప్పుడు ఫిబ్రవరి 16 అయితే రిలీజ్ అవుతోంది. కానీ ఫిబ్రవరి 14 ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ అయితే వేశారు. సో ఈ మూవీ నేను కూడా చూడడం జరిగింది. మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది, మూవీ ఎలా ఉంది అనేసి అయితే చూద్దాము. సో మూవీ స్టార్టింగే మనకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే మనకు గరుడ పురాణంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్తో స్టార్ట్ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే, సో హీరో వచ్చేసి మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇతని ఫ్రెండ్ వైవా హర్ష వీళ్ళిద్దరూ కలిసి ఒక దొంగతనం అనేది చేస్తారు. ఆ దొంగతనం చేసి పారిపోయి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు ఒక ఊర్లోకి వెళ్ళిపోతారు. ఆ ఊరే భైరవ కోన. వీళ్ళతో పాటు కావ్య తప్పర కూడా ఆ ఊర్లోకి వెళ్తుంది. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కొన్ని వింత అనుభవాలు అనేటివి ఎదురవుతాయన్నమాట. అసలు వీళ్ళింతకీ ఆ దొంగతనం ఎందుకు చేస్తారంటే, హీరోయిన్ని చూసిన వెంటనే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనమాట, ఆమెని లవ్ చేస్తాడు. ఆమెకి ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం హీరో ఈ దొంగతనం అనేది చేస్తాడు. అసలు హీరోయిన్కు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఏంటి, హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, ఈ ప్రాబ్లం వల్ల హీరోకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, హీరోయిన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కూడా మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. సో స్టోరీ అయితే ఇది, ఈ స్టోరీని డైరెక్టర్ గారు ఏ విధంగా అయితే ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు నచ్చుతుందో ఆ విధంగా అయితే ప్రజెంట్ చేశారు. సో మూవీ స్టార్టింగ్లోనే మనకు ఇది విఐ ఆనంద్ క్రియేట్ చేసినటువంటి ఒక ఫ్యాంటసీ అనేసి ముందే వేస్తారు. సో ఈ స్టోరీ కూడా ఒక ఫ్యాంటసీ స్టోరీనే అనమాట. సో మనకు గరుడ పురాణంలో ఉన్నటువంటి చివరి 4 పేజీలు అనేటివి కనిపించకుండా పోతాయి, అందులో ఏముంది అనేసి మనకి ఇక్కడ క్రియేట్ చేసి చూపించారనమాట డైరెక్టర్ గారు. సో మూవీ స్టార్టింగ్లోనే మనకు ఆ గరుడ పురాణం నుంచే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సెకండ్ హాఫ్లో రావడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో హీరో హీరోయిన్ మధ్య వచ్చేటటువంటి ఆ లవ్ ట్రాక్ బాగుంటుంది, అలాగే ఆ భైరవ కోణంలో జరిగేటటువంటి కొన్ని ఆ వింత సంఘటనలు కూడా అవి కూడా చాలా బాగుంటాయి. అలాగే అక్కడ వచ్చేటటువంటి కామెడీ సీన్స్, వైవా హర్ష అలాగే వెన్నెల కిషోర్ వీళ్ళ మధ్య వచ్చేటటువంటి కామెడీ సీన్స్, అలాగే అక్కడ జరిగేటటువంటి కొన్ని ఫ్యాంటసీ సీన్స్, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకా మనకు ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మనం సెకండ్ హాఫ్ ఇంకొక రేంజ్లో ఊహించుకోవచ్చు అనమాట, ఆ విధంగా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కూడా మనకు స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుంది. వన్స్ మనం సెకండ్ హాఫ్లో ఆ మెయిన్ స్టోరీ ఏదైతే వస్తుందో అది రివీల్ చేసుకుంటూ వచ్చేసరికి, సో ఇది మనం ఫస్ట్ హాఫ్లో చూసినంత ఆ ఎక్సైట్మెంట్ అయితే సెకండ్ హాఫ్లో మనకు ఉండదన్నమాట. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి క్లైమాక్సే ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో చూసినంత ఏదైతే ఒక హై అనేది ఉంటుందో అది ఎండ్కి వచ్చేసరికి కొంచెం మిస్ అయిందనేసి అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ చూసుకున్నట్లయితే మనకు విఐ ఆనంద్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల్లో చూసుకుంటే ఆయన ప్రతి సినిమాలో కూడా ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ అనేది ఏదో తీసుకుంటారు. ఇందులో కూడా ఒక మంచి స్ట్రాంగ్ ఎలిమెంట్ తీసుకున్నారు, దానికి లవ్, ఫ్యాంటసీ అవి ఇది అనేసి జోడించారు. సో కామెడీ అనేది జోడించారు. సో అలాగే ఇందులో మనకు మెయిన్గా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సందీప్ కిషన్, ఆయన ఫస్ట్ నుంచి కొంచెం వేరియంట్స్ వెరైటీ ఉన్నటువంటి రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో కూడా కొంచెం ఒక మంచి వెరైటీ రోలే చేశాడు ఆయన. యూత్లో ఈయనకి ఒక మంచి ప్రామిసింగ్ హీరో అనేసి పేరు ఉంది, ఒక మంచి హిట్ కొట్టాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. సో ఇందులో కూడా ఆయన చేయాల్సిందంతా చేశాడు, ఆయన వర్క్ సూపర్గా చేశాడని చెప్పొచ్చు. నెక్స్ట్ హీరోయిన్, ఇందులో హీరోయిన్గా చేసినటువంటి వర్ష బొల్లెమ్మ, ఈమె కూడా చాలా బాగా చేసింది. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అదైతే చాలా నీట్గా ఎక్సలెంట్గా చేసిందని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వాళ్ళు వెన్నెల కిషోర్ గారు, అలాగే వైవా హర్ష, అలాగే కావ్య తప్పర, వీళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారు. అలాగే సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఆల్రెడీ ఒక సాంగ్ పెద్ద సూపర్ హిట్ అయింది, అది ఆల్రెడీ ఈ సినిమా రాకముందే ఈ సినిమా పైన అంచనాలు రావడానికి అంత పెద్ద కారణమైంది ఆ సాంగ్. ఆ సాంగ్ మూవీలో చూసుకున్నట్లయితే ఓకే, సిచ్యువేషనల్ పరంగా వచ్చింది, బాగుంది అనిపించింది, కానీ దాన్ని ఇంకా కొంచెం బాగా ప్రజెంట్ చేసిండొచ్చేమో అనేసి అయితే అనిపించింది ఆ సాంగ్ వరకు. సో అలాగే ఇందులో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది మూవీలో, నైట్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట, దాన్ని చాలా బాగా చూపించారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈయన ఒక స్టోరీని అనుకున్నాడు, ఆ స్టోరీ వచ్చేసి గరుడ పురాణం ప్రకారము చనిపోయిన వాళ్ళు ఈ భైరవ కోనకు వస్తారు అన్న విధంగా ఒక ఫ్యాంటసీని క్రియేట్ చేసి దాన్ని చూపిద్దామనుకున్నాడు. అది చూపించడంలో ఈయన 90% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఇంట్రెస్టింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. మధ్యలో సెకండ్ హాఫ్ మనకు కొంచెం ఇంకొంచెం బాగుంటే బాగుండేది అయితే అనిపించింది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, మీకు గనక ఫ్యాంటసీస్ బాగా నచ్చుతాయి అనుకున్నట్లయితే వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. నాకైతే మూవీ బాగా నచ్చింది, మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది.
సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.